ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి కాన్ఫ్లెక్స్ తోటి త్వరగా చేసుకునే ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కనుక కాన్ఫ్లెక్స్ తోటి మిక్చర్ని చేసినట్లయితే ఆయిల్ అనేది పీల్చదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్విక్గా చేసుకోవచ్చు అనమాట మనం ఈ ఫ్లెక్స్ తోటి ముందుగా కాన్ఫ్లెక్స్ని నేను ఒక కప్పు తీసుకున్నానండి ఇలా కొద్దిగా పెద్ద సైజులో కూడా ఉంటాయి నేను ఈ సైజులో మీడియం సైజులో కాన్ఫ్లెక్స్ని తీసుకున్నాను ఇవి హెచ్ సూపర్ మార్కెట్లోనైనా లేదా గ్రోసరీ షాప్లోనైనా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక లోతుగా ఉండే కళను తీసుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి కొద్ది కొద్దిగా కాన్ఫ్లెక్స్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కంపల్సరీ ఫుల్ హీట్లో ఉండాలండి హీట్లో ఉంటేనే మనకు ఈ కాన్ఫ్లెక్స్ అనేది ఆయిల్లో వేయగానే మనకు త్వరగా వితిన్ సెకండ్స్లో ఫ్రై అయిపోతాయి ఇలా కొద్ది కొద్దిగా కాన్ఫ్లెక్స్ అనేది యాడ్ చేసుకొని ఇలా తీసేసుకోనండి ఇలా అన్నీ కూడా నేను కప్పు కాన్ఫ్లెక్స్ని తీసుకొని ఇలా వే పెట్టుకున్నాను ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక కప్పు కాన్ఫ్లెక్స్కి నేను ఒక పావు కప్పు పల్లీలను వేరుసన గుండ్లను తీసుకున్నానండి ఈ పల్లీలు కూడా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో వేపుకోవాలండి ఇలా వేపుకుంటే సరిపోయిద్ది పల్లీలు ఆ తర్వాత ఒక పావు కప్పు పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పును కూడా తీసుకొని వేపుకోండి అండి ఈ పల్లీలు ఇవన్నీ కొంచెం కాన్ఫ్లెక్స్ తింటుంటే తగులుతుంటే చాలా బాగుంటాయండి ఇవి కూడా కొద్దిగా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఇందులో మీ దగ్గర జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి జీడిపప్పు పలుకులు చాలా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నానండి కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలండి మిక్చర్లో ఇప్పుడు ఈ ఏపి పెట్టుకున్న ఈ మిక్చర్లోకి కొద్దిగా కారం మీకు సరిపోయే కారం యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా తీసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వరకు నేను చాట్ మసాలా అనేది యాడ్ చేశానండి చాట్ మసాలా అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కంపల్సరీ చాట్ మసాలా మసాలాని ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి టాస్ అయ్యిందండి బౌల్ని మనకు బాగా కలుస్తాయి అన్నమాట ఆ తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు అలాగే పుట్నాలు కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా పైకి కిందికి టాస్ చేశారంటే బౌల్ని మనకు కలిసిపోతాయి ఈవెన్గా ఈ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా తినడానికి సో ఫ్రెండ్స్ చాలా ఈజీగా స్కూల్ పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు అయినా సరే ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ కాన్ఫ్లెక్స్ని ఈ వర్షం పడుతున్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఇలా ఫ్రై చేసుకొని ఇలా అన్నీ కలిపి యాడ్ చేసుకొని ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు టూ వీక్స్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక రెండు వారాల వరకు తినొచ్చు అనమాట ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ని అయితే చేసుకోవచ్చు అండి మీరు కూడా మీ ఇంట్లో ఉంటే కాన్ఫ్లెక్స్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్